వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. నేను ఆయన కూడా అభిమానినే, కానీ ఆయన ఎందుకు మాట్లాడాడో తెలియదు. ఆయన చాలా మహిళల్ని, ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ, గ్రామ స్వరాజ్యాన్ని, మహాత్మా గాంధీ కోరినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాలంటీర్ వ్యవస్థ, మొన్న కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు సైతం, భార్య దగ్గరికి భర్త, భర్త దగ్గరికి భార్య, కొడుకు దగ్గరికి తండ్రి, తండ్రి దగ్గరికి కొడుకు, పోలేని దుస్థితిలో ఉన్నప్పుడు అవన్నింటినీ పక్కన పెట్టి ఈ వాలంటీర్లు, నిజంగా వాలంటీర్లకి వాళ్ళకి ఒక్కసారి పాదాభివందనం తెలియజేస్తున్నాం. వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకోవాలి. ప్రతి 50 ఇళ్లలో వాళ్ళు అనేక రకాలైనటువంటి సేవలు అందించిన వాళ్ళ గురించి చాలా హీనంగా ఆయన మాట్లాడాడు. చాలా దానికి నిజంగా ఆయన మహిళలకి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని. నిజంగా ఆయన ఎందుకు మాట్లాడాడో తెలియదు. ఎవరో ఒకరు తప్పు చేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను అంతా తప్పుగా అనడం చాలా దారుణమైన సంఘటన. దానికి ఆయన బహిరంగంగా క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలని కోరుకుంటూ, ఆ మహిళలు దాన్ని ఎలాంటి ఆలోచన తీసుకోకుండా మీరు పోతున్నటువంటి వేలో వాలంటీర్ వ్యవస్థ, మీ సచివాలయ వ్యవస్థ, నిజంగా వాలంటీర్లకి చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఇంకొక విధంగా ఆలోచించకుండా మీ సేవా దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.